పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈరోజు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ నుంచి టీజర్ని విడుదల చేసింది ఆ మూవీ యూనిట్. టీజర్ చూస్తుంటే రాధేశ్యామ్ ఓ విజువల్ ట్రీట్గా ఉండనుందన్న విషయం క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇక రాధేశ్యామ్ నుంచి విడుదలైన ఈ టీజర్లో ప్రభాస్ పోషిస్తున్న విక్రమాదిత్య పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ప్రభాస్ ఇంగ్లీష్లో డైలాగులు చెబుతుంటే కింద తెలుగులో సబ్ టైటిల్స్ వేశారు. ఇక ఇందులో ప్రభాస్ కనిపించిన తీరు చాలా హైలైట్గా ఉంది. అలాగే చివర్లో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా టీజర్ అద్దరిపోయేలా డిజైన్ చేశారు. టాలీవుడ్ హీరోగా కెరీర్ని స్టార్ట్ చేసిన ప్రభాస్ చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు. కానీ పాన్ ఇండియా స్టార్ అయినా సరే కుర్ర డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ కొత్త కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ అనే యంగ్ డైరెక్టర్తో ఈ రాధేశ్యామ్ మూవీ చేస్తున్నాడు మన ప్రభాస్. దీన్ని కృష్ణరాజు సమర్పణలో యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్లోనే రూపొందిస్తున్నారు. అయితే బాహుబలి లాంటి బిగ్ సినిమా తరువాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్స్తో మూవీస్ చేయటం చాలా గ్రేట్. ఎందుకంటే సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ రాతే మారిపోతుంది, కానీ ఫ్లాప్ అయితే మాత్రం ప్రభాస్ కొంచెం విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వస్తుంది. కానీ కమర్షియల్ మూవీస్ కాకుండా కొత్త కంటెంట్ ఇవ్వటానికే ట్రై చేస్తున్నాడు ప్రభాస్. ఇక్కడే ప్రభాస్ సగం విన్ అయిపోయాడు. ఇక 78 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రభాస్ అభిమానులకే కాకుండా సినీ ప్రియులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ రాధేశ్యామ్ టీజర్లో ప్రభాస్ నాకన్నీ తెలుసు కానీ నీకు చెప్పను అంటూ డైలాగ్స్ చెప్పడం జరిగింది. నా పేరు విక్రమాదిత్య, నేను దేవుణ్ణి కాదు కానీ మీలో ఒకణ్ణి కూడా కాదు, జ్యోతిష్యుడు విక్రమాదిత్య అంటూ వాయిస్ ఓవర్తో ఈ టీజర్ సాగింది. ఈ టీజర్ విజువల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. లవ్తో పాటు థ్రిల్లర్ అంశాలు కూడా ఉండబోతున్నట్లు అర్థమైపోతోంది. ఇక ప్రభాస్ పాత్రను ఓ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారు ఇందులో. 1975లో ఇండియా నేషనల్ ఎమర్జెన్సీని ప్రిడిక్ట్ చేసిన వ్యక్తిగా కూడా ప్రభాస్ ఉండొచ్చేమో అని కొంతమంది అంటున్నారు ఈ టీజర్ చూసిన తర్వాత. ఇక టీజర్ అయితే చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే సినిమాపై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతోంది. ఇక ఈ రాధేశ్యామ్ మూవీ జనవరి 14న సంక్రాంతికి వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది. డార్లింగ్ కెరీర్లో మెమరబుల్ లవ్ స్టోరీగా గుర్తుండిపోయే వర్షం మూవీ 2004లో జనవరి 14నే రిలీజ్ అయింది. సో రాధేశ్యామ్ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. 3RRR మూవీ కూడా రిలీజ్ అయ్యేది 2022 జనవరి 7నే. పాన్ ఇండియా వైడ్ 3RRRతో సమానంగా బజ్ ఉన్న మూవీ ఈ రాధేశ్యామ్. ఎందుకంటే రాధేశ్యామ్ అనేది యునిక్ స్టోరీ లైన్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రభాస్ లుక్ అండ్ కాస్ట్యూమ్స్ టూ క్లాసిక్గా ఉన్నాయి. సంక్రాంతి విన్నర్ అయ్యే అన్ని అర్హతలు రాధేశ్యామ్కి ఉన్నాయి. కంటెంట్ క్లిక్ అయితే మాత్రం 3RRR కలెక్షన్స్ దాటేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ 3RRR మూవీకి రాధేశ్యామ్ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటంటే 3RRR అనేది పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వస్తున్నటువంటి టాప్ హీరోస్ అయినటువంటి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ. కానీ ఇక్కడ రాధేశ్యామ్ విషయానికి వస్తే యంగ్ డైరెక్టర్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఓన్లీ ప్రభాస్ చరిష్మాతో మాత్రమే ఇది పాన్ ఇండియా వైడ్ ఆడుతుంది. సో ఏది ఏమైనా ఫ్యూచర్లో తెలుగు సినిమాకి వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చే వాళ్లలో ప్రభాస్ ఖచ్చితంగా ఒకడిగా ఉంటారనేది ఈ మూవీ తర్వాత అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఇక తెలుగు సినిమా ఇలాగే మరిన్ని సంచలనాలు సృష్టించాలని కోరుకుందాం. ఎనీవే సంక్రాంతికి 3RRR, బిమలానాయక్, రాధేశ్యామ్ ఈ మూడు హిట్ కావాలని కోరుకుందాం. బట్ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో, మీరు ఏ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి.